కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి గారి గురించి మనం ఆయన రాసిన రచన గురించి మనం చర్చించుకుంటున్నాం తెలుగువారలు పిరికివారా అనే శీర్షికతో ఆయన రాసిన పద్యాలు తెలుగువారి గతవైభవాన్ని శౌర్య పరాక్రమాలని జప్తికి తెచ్చి చదువులలో దేశభక్తిని రగుల్పచేస్తాయి తెలుగువారల ఈటె పోటులు తెలుగువారల నీటు గోటులు తెలుగువారల పోటు మాటలు తెలుగువారల ఏటు పాటులు తెలిసి మెలిగిన గోలుకొండ విజాపురంబును నాముదాపురి నడిగి చూడుము ఏమి చెప్పునో తెలుగువారల ప్రాత కథలను తెలుగువారలు తెలుగు బిడ్డ తెలుసుకునుమా గోల్కొండ బీజాపూర్ అహ్మద్ నగర్ బహమనీ సుల్తాన్ల ఏలుబడిలోని రాజ్యాల వారికి తెలుగువారి శౌర్యమేమిటో బాగా తెలుసు పలు యుద్ధాలలో తెలుగువారితో తలపడి ఓడిన అనుభవం వారికి ఉంది మరి మరో గీతంలో ఊరు గంటిలో దండు విడిసిన దేవగిరి యాదవరాజును ఓరకంటనే చూసి తక్షణం అతన్ని అతని సైన్యాన్ని దేవగిరి కోట దర్వాజాల వరకు తరిమి తరిమి కొట్టిన తెలుగు దొరసాని రుద్రమదేవి కీర్తిని లోకం ఎరుగదా అని ప్రశ్నిస్తూ తెలుగువారి ఆడబిడ్డల తెగువ బిగువులు తెలుసుకోమని హితవు చెబుతాడు ఆయన మందేరా అన్న ఒక గీతంలో ఒకప్పుడు తెలుగువారి పాలనలో ఉన్న పలు ప్రాంతాలను పేర్కొని వాటన్నింటినీ కలుపుకొని ఒక తెలుగు రాష్ట్రం ఏర్పడాలని గట్టిగా అభిలషించారు ఆ గీతం ఇలా సాగుతుంది బ్రహ్మపురము మందేరా పర్లాకిమిడి మందేరా కాదని వాదుకు వస్తే కటకందాక మందేరా బ్రహ్మపురం అంటే బరంపూర్ బెరహంపూర్ పర్లాకిమిడి అనాదిగా తెలుగు ప్రాంతాలు నేటికి కూడా తెలుగువారు పెద్ద సంఖ్యలో ఉన్న ఈ ప్రాంతాలు ఇప్పుడు ఒరిస్సాలో అంతర్భాగంగా ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో ఉన్నాయి ఆ రెండు ప్రాంతాలు మనవేనని కాదని ఎవరైనా వాదనకు దిగితే అసలు కటకం కూడా మనదేనని వాదిద్దాం అంటారు ఆయన కటకం అలనాటి గజపతి రాజులు పాలించిన రాజధాని నగరం అది ఒరిస్సా రాజధాని భువనేశ్వర్కి కూడా ఇంకా ఉత్తరంగా ఉన్న ఉన్న నేటి కటక్ తెలుగు జోధులు అన్న గీతంలో బిడ్డ మరిచిపోకుర తెలుగుదేశము పురిటి గడ్డర కుక్కరుకో పాట పాడర తెలుగువారల మేల్కొల్పర అంటూ తెలుగువారు కొందరు అరవదేశంలోను కొందరు ఒడ్డెబందెల దొడ్డిలోను ఒడిశాలోను ఇంకొందరు నిజాం రాష్ట్రంలోను మరికొందరు కన్నడ దేశంలోను చిక్కు చిక్కి బేలల వలెను దీనుల వలెనూ ఉన్నారు ఓ బిడ్డ ఇక నీవు లేచి నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైంది తెలుగువారిని అందరినీ ఒక రాష్ట్రంగా కూర్చేటందుకు నీవి గట్టి ప్రయత్నం చేయాల్సి ఉంది అని తెలుగు ప్రజలకు సందేశం ఇచ్చారు అని సందేశం ఇచ్చారు అన్ని ప్రాంతాల తెలుగువారందరూ ఒకే రాష్ట్రంగా ఏర్పడాలని రామస్వామి గారి ఆకాంక్ష పొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణలో పాక్షికంగా నెరవేరింది తెలుగు నాయకులు అనే గీతంలో త్యాగాలు చేయిదే తెలుగు రాష్ట్రం తేరతేరగా ఊడిపడదని అందరూ త్యాగపూరితమైన పోరాటాలకు సిద్ధపడాలని సందేశం ఇచ్చారు వేదము వెంకట వెంకటరాయ శాస్త్రి గారు రాసిన ప్రతాపరుద్రయమో నాటకాన్ని విమర్శిస్తూ కవిరాజు గారు ప్రతాపరుద్రీయము అనే గేమ్ రాశారు దానిలో చారిత్రకంగా చూస్తే యుగంధరుడు జనార్దనుడు అనే తెలుగు బ్రాహ్మణ మంత్రులు అసలు లేరని ఆ నాటకంలోని పిచ్చివాడు పేరిగాడిగా పేరిగాడనే పెద్ద చాకలి కూడా పూర్తిగా కల్పిత పాత్రలని ప్రతాపరుద్రుడు రిలీకి బందీగా తీసుకుపోబడ్డాడని అతడిని యుగంధర మంత్రి తిరిగి ఓరుగలుకు చేర్చాడని చెప్పేవన్నీ కట్టుకదలేనని తేల్చారాయన ఢిల్లీలో పడవ ఎక్కి వచ్చిన ప్రతాపరుద్రుడు ఓరుగల్లుకు ఎలా చేరుకుంటాడని ప్రశ్నిస్తూ తెలుగు బిడ్డలను తెలుగు చరిత్రను నేటికైనా తెలుసుకోరాంటూ ప్రబోధిస్తాడు అలాంటివే మరికొన్ని కూడా సూతాశ్రమ గీతాల పేరిట ప్రసిద్ధమయ్యాయి ఇక భగవద్గీత రామస్వామి చౌదరి గారి రచనలో చిట్ట చివరిది భగవద్గీత ఇది శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన భగవద్గీత కాదు పల్నాటి యుద్ధం సందర్భంగా బ్రహ్మనాయుడు బాలచంద్రుడికి బోధించింది కృష్ణుని భగవద్గీత అర్జున విషాదయోగంతో ప్రారంభమై బ్రహ్మ భగవద్గీత బాలచంద్ర విషాదయేగంతో ఆరంభమవుతుంది కురుక్షేత్ర సంగ్రామానికి పల్నాటి యుద్ధానికి ఉన్న ఎన్నో పోలికలను గమనించిన రామస్వామి గారు ప్రజలలో తార్కికత హేతుబద్ధత పెంపొందించే లక్ష్యంతో ఈ రచన చేశారు శాస్త్రములెల్లా చదివి మెరిగి సంశయింపక సర్వదా చర్చ చేసి నిజం మెరింద వలయు నిధి నిల్వకున్న మూఢ విశ్వాసమున జేటు మూడుచుండు చౌదరి గారు గీతను సెటైర్ చేస్తూ పల్నాటి చరిత్రను జోడించి దానికి తెలుగుదనం తెచ్చారు భగవంతుడిని హాస్యాస్పదుడిని చేస్తూ వ్యంగ్యోక్ వ్యంగ్యోక్తితో రాసిన ఈ గీత కృష్ణుడి భగవద్గీతకు ఏమాత్రం తీసిపోయేది కాదు వ్యంగ్య రచన సంఘ సంస్కరణకు ఎంత చక్కగా ఉపయోగపడుతుందో ఈ రచన ద్వారా నిరూపణ అయింది దీని గురించి చెబుతూ డాక్టర్ జీవి కృష్ణారావు గారు ఇలా అన్నారు ఆంధ్ర సాహిత్యంలో ఇప్పుడు కానీ పూర్వం కానీ పద్యంలో కానీ వచనంలో కానీ ఎవరూ చెయ్యని చెయ్యబోని పనిని చౌదరి గారు భగవద్గీతలో చేశారు ఆంధ్ర కవిత్వం ఎన్నడూ ఎరిగిన చక్కని సెటైర్ చక్కని హాస్యం వీరి వల్ల తెలుగువారికి లభించాయి బాలచంద్ర విశాల యోగం సాంఖ్య సాంఖ్యయోగం జ్ఞానయోగం కర్మయోగం విభూతి యోగం విశ్వరూప సందర్శన యోగం అనే ఆరు యోగాలలో మొత్తం పద్దెనిమిది యోగాల భగవద్గీతపై సెటైర్ నిమిడిచారు ఆయన పాత భగవద్గీతకు ప్రత్యామ్నాయ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడమే కాక ఎక్కడికక్కడ కృష్ణ భగవద్గీతను పరిహరిస్తూ సాగింది రచన కృష్ణ భగవద్గీతలోని విభూతి యోగంలో అన్నింటిలో సర్వశ్రేష్ఠమైనది తానేనని చెబుతూ మునులలో కపేరుడిని పర్వతాలలో హిమపత్ హిమత్పర్వతాన్ని వేదాలలో సామవేదాన్ని యక్షరాక్షసులలో కుబేరుడిని అంటాడు కృష్ణుడు అలాగే రామస్వామి గారి గీతలో బ్రహ్మనాయుడు నేను మెకములలో హిపోపోటమసును శకటములలో దుమశకటాన్ని సానులలో అరవెల్లి నాగసాని కాకులలో బొంతకాకిని ఏరులలో నాగులేరుని ఎడారులలో సహారా ఎడారిని భాషలలో తెలుగు భాషని పద్యాలలో కందపద్యాన్ని విద్యలలో చోర విద్యని పరములలో చూతఫలాన్ని బిలములలో గుత్తికొండ బిలాన్ని అంటూ సాగే సెటైర్ తీరు అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంది ఇందులోంచి మచ్చుకు ఒక కందపద్యం చూడండి కంకులలో వరికంకెని రంకులలో కెల్ల పొడల రంకును నేనే ఎంకెలలో పదమూడును వంకలలో చంద్రవంక వంకను నేనే రంకువు అంటే తెల్లదుప్పి తెల్ల వెంట్రుకలు గల ఇర్రి ది స్పాటెడ్ యాక్సిస్ పాశ్చాత్యులకు విశేషించి ఆంగ్లేయులకు భయం కొలిపే అంకె పదమూడు కనుక అదంటే కవిగారికి ఎంత ప్రేమో మనం వరకే చూసాం పలనాడులో ప్రవహించే వాగు చంద్రవంకే సర్వశ్రేష్టమైనది ఈ బ్రహ్మ భగవద్గీతలో ప్రథమ భాగం ప్రథమ ఈ బ్రహ్మ భగవద్గీతలో ప్రథమ భాగం మాత్రమే ప్రచురణకు నొచ్చుకుంది భాగానికి ఆరేసి యోగముల చొప్పున మూడు భాగాల్లో దీన్ని వెలువరించదలిచినట్లు రామస్వామి గారే మొదటి భాగానికి తాము రాసిన ఉపోద్ఘాతంలో పేర్కొన్నారు కానీ కవిరాజు కీర్తిశేషులైన కారణంగా మిగిలిన భాగాల సృష్టి అర్ధాంతరంగా నిలిచిపోయింది భగవద్గీతలో కవిరాజు గారి హేతుతత్వం తార్కికత తారాస్థాయికి చేరుకున్నాయి మొదట్లో చేసిన తన రచనలు కొన్నింట్లో ఆయన ఆర్య సమాజం వైపు కొంత మొగ్గు కనపరిచారు ఆర్య సమాజ పద్ధతిలో కొన్ని వివాహాలు చేయించడం మతేతరులను శుద్ధి చేసి తిరిగి హైందంలోకి చేర్చుకోవడం కూడా చేశారంటారు స్మృతులను తిరస్కరించి కొంతకాలం ఆయన శృతులను అంగీకరించారు ఆయన చతుర్వేదాల పట్ల అప్పట్లో అందుకే గౌరవభావం కలిగి ఉన్నట్లుంది ఆ కారణంగానే వదలు ఆయన శంభుకుడి చేత చతురామ్నాయమూలం దలంచుచు నమస్కారం బులం జేయుచున్ స్మృతి ధిక్కారం స్వల్పభూనితిమి మా క్షేమాభిలాషంబుచే మా క్షేమం పట్ల అభిలాషతో మేము నాలుగు వేదాలను తలచుకొని వందనం చేస్తూ పురాణాలు ధర్మశాస్త్రాలను మాత్రం తిరస్కరిస్తున్నాం అనిపిస్తాడు బహుశా ఆ రోజుల్లోనే అతి కొద్ది సందర్భాల్లో ఆయన అక్కడక్కడ పరాత్పరుడి ప్రస్తావనలు చేసినట్లుంది సూత పురాణంలో కూడా సూతుడి చేత ఆయన పురాణాలని పిట్టకథలకు పుట్టినీళ్లు అనిపిస్తాడు ఆ దశలో ఆయన బ్రహ్మ సమాజం వైపు మొగ్గాడు అనిపిస్తుంది అందుకే ఏది చరాచరమున సృష్టికి సర్వము మూల కారణం బేది నిత్య సత్య పరతత్వ మహత్వమును ఆశ్రయించేదన్ జగన్నాటక సూత్రధారైన నాడెవడూ అతనిని దల్చెదన్ అని ప్రార్థనల కారణంగా బ్రహ్మ సమాజం వైపు ఆయన చూపిన మొగులే ఆ తర్వాత ఇక క్రమంగా హేతువాద సిద్ధాంతాల లోతైన పరిశీలన నాస్తికత్వంపై ప్రగాఢ విశ్వాసం ఆయన రచనలో ద్యోతకమవుతాయి మతములో విశ్వాసం సడలి జ్ఞానమార్గం పట్టిన ఆయన క్రమంగా హేతువాదం నాస్తికవాదం పట్ల అచంచల విశ్వాసం ఏర్పరుచుకున్నారు మతాల వల్ల మానవజాతికి మేలు కన్నా కీడే ఎక్కువగా జరిగిందని కవిరాజు గారి నిశ్చితమైన అభిప్రాయం త్రిపురనేని మాట మోసము సుమ ఇదే మూలము ధర్మపీడకున్ అని మతములే పుట్టకున్న ఎడ మారణ కర్మములిన్ని సాగునే అని పలుమార్లు మతాన్ని తీవ్రంగా నిరసించారు యూరప్లో మధ్యయుగాంతంలో విజృంభించిన విజ్ఞానోద్యమ వైతాలుగుడైన ఎరాస్మస్ లక్షణాలు త్రిపురనేనిలో ఎక్కువగా ఉన్నాయని ప్రఖ్యాత చరిత్రకారులు బట్టిప్రోలు హనుమంతరావు గారి అభిప్రాయం యూరోపియన్ పునర్జీవనోద్యమానికి వేగుచొక్క అని కొడియాడబడిన మార్టిన్ లోదర్ యొక్క ఆగ్రహం కంటే ఎరాస్మస్ హాస్యమే చర్చ అధికారానికి గర్భశత్రు అయిందట ఎరాస్మస్ వలనే సునిశ్చిత హాస్యంతో మతం పునాదుల్ని కదిలించి వేసిన త్రిపుర్నేనిని ఆంధ్ర ఎరాస్మస్ అనవచ్చుని ఆయన పేర్కొన్నారు రామస్వామి గారి బహుముఖీకమైన సాహిత్య సేవకు మెచ్చిన ఆంధ్ర మహాసభ బెజవాడలో పొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో నవంబర్ నెల నాలుగో తేదీన దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వర పంతులు గారి చేతుల మీదుగా వీరికి కవిరాజు బిరుదమిచ్చి ఆ సంస్థ తనకు తానే గౌరవించుకుంది ఇక కవిరాజు చేసిన సాహిత్య వ్యవసాయాన్ని కాసేపు పక్కన పెట్టి తిరిగి సామాజిక రాజకీయ రంగాల్లో ఆయన చేసిన కృషి విషయానికి వద్దాం తాను చేస్తున్న న్యాయవాద వృత్తిని తన శిష్యులైన న్యాయవాదులకు అప్పచెప్పి రామస్వామి గారు కొంతకాలం పూర్తిగా రాజకీయాలకు అంకితమయ్యారు అయితే మున్సిపల్ రాజకీయాలని గ్రూపు రాజకీయాలుగా మారిపోయిన కారణంగా ఆయనకు స్థానిక రాజకీయాల పట్ల ఆసక్తి సన్నగిల్లి తన పూర్తికాలం జాతీయ రాజకీయాలకే వెచ్చించడం మొదలుపెట్టారు తన శోతాశ్రమంలో ఉప్పు సత్యాగ్రహ యోధులకు ఆతిథ్యం ఇచ్చినందున ఆయన ప్రభుత్వ నిర్బంధాలను ఎదుర్కోవాల్సి వచ్చింది తంజావూరులో జరిగిన జస్టిస్ పార్టీ మహాసభకు రెండు వేల మంది సుశిక్షితులైన కార్యకర్తలతో తరలివెళ్లి రాజాను అధ్యక్ష స్థానం నుంచి దిగలాగి తాను ఆ పదవిని అలంకరించారు మనం ఇందాక చెప్పుకుంటున్నట్లు ఆర్య సమాజం యొక్క శుద్ధి సంఘ కార్యకలాపాలలోనూ కొంతకాలం పాటు అంకితభావంతో పాల్గొన్నారు సామాజిక రాజకీయ కార్యకలాపాలతో ఇంతగా తీరిక లేకుండా ఉంటున్నప్పటికీ ఆయన సాహిత్య వ్యవసాయం మాత్రం మానలేదు ఆయన స్వస్థలం గుడివాడలో కవిరాజు గారికి ఆధునిక కవులలో ఎవరికీ దక్కిన అపూర్వ గౌరవం దక్కింది గుడివాడ పౌరులు పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరం ఏప్రిల్ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో ఆయనను గజారోహణ చేయించి ఘనంగా సత్కరించి కవిరాజు గారి పట్ల వారి సాహిత్య కృషి సామాజిక సేవల పట్ల తమకున్న అపరిమైన ప్రేమాభిమానాలను చాటుకున్నారు వివిధ ప్రాంతాల నుంచి ఇవి చేసిన అభిమానులు ప్రముఖులే కాక స్థానికులు కూడా వేలాదిగా పాల్గొన్నారు బెజవాడ రామచంద్రారెడ్డి గారి అధ్యక్షతన చల్లపల్లి సంస్థానా సంస్థానాధీసుని సమక్షంలో పండితుల ఆశీసులతోనూ అనేకమంది కవుల అభినందనలతోనూ ఆ సభ అఖండ వైభవపేతంగా జరిగింది ఆ రోజు గుడివాడ పురవీధుల్లో జరిగిన ఊరేగింపులో సర్వాంగ సుందరంగా అలంకరించబడిన యాభై ఆరు ఎడ్లబళ్లు మువ్వలు సవడి చేస్తుండగా పాల్గొనడం విశేషం బహుశా ఇది ఆయన యాభై ఆరవ ఏట జరిగిన ముచ్చట కనుక అలా నిర్వహించి ఉంటారు ఆనాటి సభలో ఎనభై రెండు మంది పండితులు కవులు ప్రముఖ రచయితలు పాల్గొని కవిరాజు ప్రతిభను వారి సాహిత్య సాంఘిక సేవలను ప్రశంసించారు అత్యంత అరుదమైన విషయం ఏమిటంటే సాధారణంగా శిష్యులు తమ గురువులకు సత్కారాలు సన్మానాలు గురుపూజలు పూజలు చేస్తుంటారు దీనికి భిన్నంగా ఆనాటి సభలో కవిరాజు గారిని సత్కరించి కవితల రూపంలో ప్రశంసలు కురిపించిన కవి పండితులలో కవిరాజు గారి గురువు చెల్లపిల్ల వెంకటశాస్త్రి గారు కూడా ముందంజలో ఉండటం ఇది కవిరాజు గారి ప్రత్యేకత కవిరాజు గారు నిండు జీవితం అనుభవించకుండానే తొమ్మిది వందల నలభై మూడవ సంవత్సరం జనవరి పదహారవ తేదీన తన యాభై ఆరవ ఏటనే అంతుచెక్కిన అనారోగ్యంతో అశేషాంధ్ర ప్రజానీకాన్ని శోకసాగరంలో ముంచి కీర్తిశేషులయ్యారు